ములుగు జిల్లా మల్లంపల్లిని మండలంగా ప్రభుత్వం ప్రకటించే వరకు సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చిన సాధన సమితి నేడు జరిగిన గ్రామ సభలో మూకుమ్మడిగా పాల్గొని సభను అడ్డుకున్నారు. మల్లంపల్లి మండల ఏర్పాటే ఏకైక ఎజెండాగా తీర్మానం జరపాలని డిమాండ్ చేశారు. యువత సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. మండల ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. గ్రామ సభ నిర్వాహకులు స్పందించి మండల ఏర్పాటే ఏకైక ఎజెండాగా తీర్మానం చేశారు. ప్రోగ్రెస్ మొత్తం మీకు అవగాహన ఉన్నది. సో ఇవాళ ఏది లేకుండా ఏమైనా ఉంటే మండల గురించి మీరు ఏమైనా మీకు ఏమైనా ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశం వస్తే దానైనా చెప్పండి. లేదు మీరు కనుక దాని మీద ఏ ప్రోగ్రెస్ తీసుకోకపోతే మల్లంపల్లి వాస్తవ్యులుగా మేము గ్రామ పంచాయతీ కట్టే ఏ రుసుము కూడా మేము కట్టాం. దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమంగా మేము భావించుకుంటాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే స్థానిక వార్డు మెంబర్ నుంచి సర్పంచి, ఎంపీడిసి, జెడ్పీడిసి, ఎమ్మెల్యే, ఎంపీ, ఈ ఎలక్షన్ల ప్రతి దాంట్లో కూడా మండలాన్ని, మండల హామీని ఒక అడ్డుగా పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడిగిండు. మేము వేసినాం. మొన్నటి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మల్లంపల్లి గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు మండల వస్తుందన్న ఆశతోని, మీరు ఇచ్చిన హామీతోని, అంటే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీతోని మీ అందరం కూడా సహకరించడం జరిగింది. సో ఏమన్నా చెప్తే దానిదే చెప్పండి, స్పష్టత ఇవ్వండి. లేదు అనుకుంటే మేము మీ గ్రామ పంచాయతీ పట్టించుకుంటలేదు, అంటే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుంటలేదు అన్న నేపథ్యంతో గ్రామ పంచాయతీ కట్టాల్సిన ఏ పన్ను కూడా దీని ఒక సహాయ నిరాకరణ ఉద్యమంగా భావించుకొని దేన్ని కూడా మేము కట్టకుండా, అంటే గ్రామ ప్రజలందరం కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంటాను. వాళ్ళందరితో మేము చర్చించినాం. మీరు ఇది మీ దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడితే మాట్లాడచ్చు. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Shrileka. Please subscribe to BCN channel.